వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఖగోళ విజ్ఞానం ఎపిసోడ్లో సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్య గల తేడాలను గురించి గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీ నియంత గారు ఇప్పుడు మనకు తెలియజేస్తారు. మనం ప్రతిరోజు సూర్యుడు ఉదయించడం, సూర్యుడు అస్తమించడం చూస్తూ ఉంటాం. సన్రైజ్ సన్సెట్ అంటుంటారు. మనం భూమి మీద పుట్టాం కాబట్టి, పెరుగుతున్నాం కాబట్టి ఇవి గమనిస్తూనే ఉన్నాం. సూర్యోదయం జరగడం, సూర్యాస్తమయం, ఇవి రెండు ఒకటిగా లేవు. మనం గమనించినట్లయితే సూర్యుడు నిదానంగా కింద నుంచి ఉదయిస్తూ ఉంటాడు. భూమధ్య రేఖ దగ్గర ఉన్నాం అనుకోండి, పెద్ద తేడా ఉండదు సూర్యోదయానికి సూర్యాస్తమయానికి. కానీ ఒక 14 నిమిషాలు మాత్రం రాత్రి కంటే పగలు ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే సూర్యుడు ఉదయించకుండానే వెలుతురు మనకు వస్తుంది, ఉష్ణకాంతులు అంటారు. అలాగే మనకి డాన్ డాన్ అంటారు. అలాగే సూర్యాస్తమయం సన్సెట్, సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా మనకు వెలుతురు కనిపిస్తూ ఉంటాడు. అందుకని సూర్యోదయానికి సూర్యాస్తమయానికి వెలుతురులో చూసినట్లయితే మనకి కొద్దిగా 14 నిమిషాలు ఎక్స్ట్రా ఉంటుంది. కారణం భూ వాతావరణం ఉక్రీభవనం చెందుతుంది. సూర్యుడు ఉదయించకుండానే అవి అట్మాస్ఫియర్లోకి సూర్యకాంతి కిరణాలు రాగానే అవి వంగి మనకి వెలుతురునివ్వడం మొదలు పెడతాయి. అలాగే సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా సూర్యకిరణాలు వంగి మనకు వస్తూ ఉంటాయన్నమాట. అయితే మనం గమనించినట్లయితే సూర్యుడు తిరగటం లేదు, మన భూమే తిరుగుతుంది. భూమి పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంది కాబట్టి సూర్యుడు తూర్పును ఉదయించినట్లు, పడమరన అస్తమించినట్లు కనిపిస్తుంది. నిజంగా సూర్యుడు ఉదయించట్లేదు, అస్తమించట్లేదు, స్టడీగా అలాగే ఉన్నాడు సూర్యుడు. కానీ మన భూమి మాత్రమే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగి వస్తుంది 365 రోజుల్లో. తన చుట్టూ తాను తిరగడానికి మనం పగలు రాత్రి కలిపి 24 గంటలు అంటున్నాం. అయితే సూర్యోదయమే చాలా చూడడానికి బాగా ఉంటుంది. రెండోది మీరు గమనించినట్లయితే మనం ఇక్కడే ప్రదేశంలో ఉంటున్నాము. సూర్యుడు దూరంగానూ లేడు, దగ్గరగానూ లేడు. కానీ సూర్యోదయం మనకి చాలా దూరంగా ఉన్నట్లుంటుంది. పొగలంతా ప్రయాణం చేసి అస్తమిస్తాడు. సూర్యుడు అస్తమించేప్పుడు మనకు దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. నిజంగా అలాంటిదేం లేదు, మమ భ్రమపడతాం. రెండో చూసినట్టే ప్లెజెంట్గా ఉంటుంది, ట్విలైట్ అంటుంటారు. ఇప్పుడు సాధారణంగా సూర్యుడు ఇంకా ఉదయించడానికి 6 డిగ్రీలు దీనిలోనే ఉన్నాడు అనుకోండి, ఎత్తులోనే, అది మనకి శుక్రగ్రహం కనిపిస్తూ ఉండి ఏమైనా బ్రైట్ స్టార్స్ ఉంటాయి. అలా కాకుండా 12 డిగ్రీలు ఇంకా కిందకి రావడానికి 12 డిగ్రీలు దీనిలో కనుక ఉన్నట్లయితే అది ఇంకా కొద్దిగా మనకి చూసినట్లయితే దాన్ని ఒక రకంగా కొన్ని నక్షత్రాలు అవి కనిపిస్తాయి. కానీ దాన్ని మనం చూసినట్లయితే ఇంకా కిందకి కనుక వెళ్ళినట్టే 18 డిగ్రీల దాకా ఉంటాయి, ట్విలైట్లో ఉండే మార్పులు అన్నమాట. ఇవన్నీ రకరకాలుగా మనం చూస్తూ ఉంటే అప్పుడు ఎక్కువ నక్షత్రాలు అవి కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత నావికులకి ఆ ఇది చాలా ముఖ్యం. ఎందుకని, ఆ నక్షత్రాలను చూసి వాళ్ళు ప్రయాణం చేస్తారన్నమాట. ఇప్పుడంటే కంపాసులు, దాంతో జియో స్టేషనరీ, ఇవి సెటిలైట్స్ ప్రకారం మనకు వచ్చేసింది. కానీ పూర్వం రోజుల్లో ఈ సూర్యోదయం అవ్వడానికి ముందు రావడానికి, సూర్యాస్తమైన తర్వాత కటిక చీకటే కదా. అంటే మనం ఇప్పుడు వెలుతురులో పెట్టుకుని లైట్లు పెట్టుకుని వాటిల్లో మనం చేస్తున్నాం, కానీ కట్టిక చీకటే. సూర్యోదయం అయ్యేటప్పుడు మనం కనుక చూసినట్టయితే ఆరెంజ్ రంగులో ఉంటుంది. ఎందుకని, అప్పుడు వాతావరణం నిర్మలంగా ఉంటుంది, నిద్రపోతారు అందరూ, యాక్టివిటీ, హ్యూమన్ యాక్టివిటీ ఉండదు. అందుకని గాలిలో ఉండే ఏరోసాల్స్ అంటాం మనం, అంటే గాలిలో ఉండే కెమికల్స్, దుమ్ము ధూళి కెమికల్స్, డే టైం అంతా సూర్యుడు ఉదయించేసరికల్లా మనంత యాక్టివిటీ జరుపుకుంటున్నాం. అందుకని హ్యూమన్ యాక్టివిటీ అంటే మానవుల యొక్క యాక్టివిటీ ఉండబట్టి దానిలో చేసే పనులు, ఫ్యాక్టరీలు ఉంటాయి, దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది, ఇవన్నీ రకరకాలుగా ఉండేసరికల్లా మనకి సూర్యాస్తమయం ఎర్రగా ఉంటుంది. అంటే సూర్యుడిలో ఉండే లైట్ ఎప్పుడు ఒకటే, సూర్యుడేం కదలటం లేదు, భూమే తన చుట్టూ తాను తిరుగుతుంది.
కాబట్టి ఒక ప్రాంతంలో ఉండే ప్రజలు ఇవి గమనిస్తున్నారు కాబట్టి వాళ్ళ హ్యూమన్ యాక్టివిటీ ఉంది. అందుకని ఎర్రగా ఉంటుంది. గాలిలో ఉండే ఎయిరోసాల్స్ వలన, వాతావరణం వలన, నీటి వేపర్ వలన, వాటర్ డ్రాప్లెట్స్, వీటి వలన సూర్యరశ్మి మనకి వివిధ రూపాలలో కనిపిస్తూ ఉంటుంది. అది మనం చూసేది, మనకు కనిపించేది. అంతేగాని సూర్యుల్లో వచ్చే మార్పు కానీ లేకపోతే ఏమి ఉండదు. అందుకని సూర్యాస్తమయం చూసినట్లయితే ఎర్రగా కనిపిస్తుంది. ఉదయం పూట ఆరెంజ్ రంగులో ఉంటుంది. రెండో సూర్యుడు దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది, సూర్యాస్తమయం దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకని అంతేకాకుండా 23.5 డిగ్రీలు భూమి వంగి ఉంది కాబట్టి మీరు రోజు గమనించండి, సూర్యుడు ఉదయించే ప్లేస్ ఏదైనా ఒక చెట్టు కానీ, ఒక బిల్డింగ్ను కానీ, ఒక మైదానాన్ని కానీ తీసుకున్నట్లయితే సూర్యుడు ఉదయించే ప్రాంతం మనకి మారుతూ ఉంటుంది. అందుకని ఒక సంవత్సరంలో మనం గమనించినట్లయితే మనకి జనవరి నుంచి డిసెంబర్ దాకా తీసుకున్నాం అనుకోండి, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా మీరు గమనించండి, గమనిస్తే అది 47 డిగ్రీలు ప్రయాణం చేస్తుంది అన్నమాట. అంటే 23.5 ఇటు 23.5 అటు ప్రయాణం చేసి జరుగుతూ ఉంటుంది. అంటే వెళ్ళి రావడానికి 47 డిగ్రీలు, 23.5 ఇటు 23.5 అటు మనకి ఆ రకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకని మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా వరకు తెలుస్తుంది. సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మనకి చాలా చేంజెస్ ఉంటాయన్నమాట. అందుకని ఈ రకంగా చూసినప్పుడు మనకి ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇట్ విల్ లైట్ ఫోటోగ్రఫీకి ఉదయం పూటే చాలా చక్కటి ఫోటోగ్రఫీ ఉంటుంది. ఎందుకని గాలిలో దుమ్ము ధూళి హ్యూమన్ యాక్టివిటీ వలన చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఏ బెస్ట్ లైట్ ఫర్ ఫోటోగ్రఫీ అంటారు. అందుకని ఎన్నో చోట్ల ఎర్లీ మార్నింగే ఫోటోలు తీస్తారు. ఎందుకని ఆ సూర్యరశ్మి అది ఒకటే, కానీ మన భూ వాతావరణంలో ఉండే మార్పు వలన, గాలిలో ఉండే మార్పు వలన మనకి ఆ లైట్ ఏదైతే ఉందో దానిలో మార్పు ఉంటుంది. అందుకని ఈ కలర్సు, కలర్ రేస్ కూడా మన సోలార్ రేస్ రకరకాలుగా చూస్తూ ఉంటాం మనం వివిధ ఆకారాల్లోనూ వాటిల్లోనూ. అందుకని ఈ హ్యూమన్ యాక్టివిటీ వలనే ఈ మార్పులు వస్తున్నాయి. కానీ దాని తర్వాత వాతావరణం ఋతువులను బట్టి కూడా అది మారుతూ ఉంది కాబట్టి దాన్ని మనం గమనించడానికి సన్రైజు సన్సెట్ డిఫరెంట్ ప్లేసెస్లో మనం టూరిజంగా వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు చెప్తుంటారు అక్కడ ఉన్న ప్రాంతాలను బట్టి మనకి టూరిజంలో బాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.